నేనెవరిని ఎదిరించకపోయినా తెగించే అన్యాయంగా తెగ నరకపోయినా నా రక్తంలో పిరికితనం కాదమ్మా, నా గుండెల్లో బాధ్యత. అసహాయకమైన నా చెల్లెల జీవితం నా భుజాల మీద ఉందమ్మా. నేను వాళ్ళని ఎదిరించి నాకేమన్నా జరిగితే నా పౌరుషమే తగ్గుతుంది. కానీ నీ జీవితాన ఆధారం ఎవరుంటారమ్మా? చూడు, నీకేమన్నా అయితే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉండడమ్మా. వాళ్ళు దుర్మార్గులు, ఎంతకైనా తెగించిన వాళ్ళమ్మా. ఇంకెప్పుడు వాళ్లతో పంతాలకు దిగనని ప్రమాణం చెయ్యి. చూడమ్మా, ఈ రోజే నువ్వు కాలేజీకి వెళ్ళు. నా మాట వినమ్మా, నా మాట విను. నా చెల్లెల కోసం అవసరానికి వేషాలు మార్చడం ఆ రోజు నుంచే అలవాటు అయ్యింది. ఏమి చేసైనా నా చెల్లెల్ని పోషించుకోవాలని నిర్ణయం ఈ గుళ్ళోనే మొదలయ్యింది. నా సంపాదనలోనైనా సగం తోడుబుట్టిన నా చెల్లెలికి మిగిలిన సగం నాకు తోడుగా ఉన్న దైవానికని ఆ రోజు నుంచే ఆచారంగా తీసుకున్నాను.